చెన్నై సహా ఏపీలో అలజడి రేపుతున్న జామ్ తుఫాన్ ఏ క్షణమైనా బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం పలు జిల్లాల్లో నీట మునిగిన పంటలు దళితులపై నేరాల్లో దక్షిణాదిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ నేర గణాంక నివేదికలో వెల్లడి వారానికి నాలుగు హత్యలు మూడు అత్యాచారాలు తెలంగాణకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చని కాంగ్రెస్ నేడు మరోసారి సమావేశం కానున్న ఏఐసి నేతలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమవుతున్న భారాస త్వరలో కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం సైబర్ ఆర్థిక నేరాల్లో దేశంలో తొలి స్థానంలో తెలంగాణ ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి మహిళలపై తగ్గిన దాడులు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత వైద్యం దేశవ్యాప్తంగా అమలుకి కేంద్ర ప్రభుత్వం కసరత్తు గాజాపై యుద్ధాన్ని మరింత విస్తరించిన ఇజ్రాయెల్ వైమానిక భూతల దాడులతో విరుచుకు పడుతున్న దళాలు సురక్షిత ప్రాంతాలకు పాలస్తీనియుల పయనం జామ్ తుఫాన్ తీవ్ర అలజడి రేపుతోంది వేగంగా కదులుతూ నేడు ఏ క్షణమైనా మచిలీపట్నం బాపట్ల మధ్య బాపట్లకు సమీపంలోనే తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తీరాన్ని దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తుఫాను ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పంటలు నీట మునిగాయి చెట్లు విరిగిపోయాయి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది మిగ్జామ్ తుపాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది చెన్నై నగరంతో పాటు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి చెట్లు నేలకూలాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఉమ్మడి గుంటూరు ప్రకాశం కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షం గాలుల తీవ్రత అధికమైంది తుపాను నేపథ్యంలో ఎనిమిది జిల్లాల్లో మూడు వందల పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని నూట ఎనభై ఒకటి ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది పది కేంద్ర రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు మిగ్జాం ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరులో రైల్వే అండర్పాసుల వద్ద నీరు నిలిచింది పలు కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు చేరింది వందకు పైగా ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు వస్తువులు తడిసిపోయాయి సైదాపురం మండలంలో కైవల్యా నది ఉధృతంగా ప్రవహిస్తోంది కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడడంతో ఇళ్లు కోతకు గురవుతున్నాయి శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్ నగర్ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య ఏరులా మారింది సూళ్లూరుపేట వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై వరద నీరు చేరింది కొప్పేడు కావనూరు శ్రీరామపురం మార్గంలో కాజ్వేపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి తిరుపతి జిల్లాలో కాళంగి మల్లెమడుగు స్వర్ణముఖి నదులకు భారీగా వరద నీరు చేరింది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు కోట శ్రీకాళహస్తి ఏర్పేడు వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి తిరుమల ఘాట్ రోడ్లోనూ చోట్ల చెట్లు కూలగా వెంటనే తొలగించారు శ్రీకాళహస్తి ప్రాజెక్టు వీధిలో వందేళ్ల నాటి చెట్టు కూలింది నెల్లూరులోనూ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి నెల్లూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సుమారు వంద బస్సులను రద్దు చేశారు వాన గాలులతో ప్రకాశం నెల్లూరు తిరుపతి బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కాళంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై నాలుగడుగుల మేర నీటి మట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు దీంతో రాకపోకలు నిలిచిపోయాయి తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని వట్రపాలం పూర్తిగా మునగడంతో సుమారు ఐదు వందల మందిని వాకాడు పరిధిలో రెండు వందల యాభై మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు నెల్లూరు జిల్లాలో యాభై నాలుగు పునరావాస కేంద్రాలకు పంతొమ్మిది వందల తొంభై ఒక్క మందిని తరలించామని మరో రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మందిని తరలించనున్నట్లు అధికారులు వివరించారు బాపట్ల జిల్లా రేపల్లె చీరాలలో పల్లపు ప్రాంతాల్లోని నివాసితుల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు నిజాంపట్నం కొత్తపాలెం చిన్నుపల్లివారిపాలెం చినగంజాం పెదగంజాంలలోని పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు కృష్ణా జిల్లాలో అరవై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వేల మందిని తరలించారు నాగాయలంక మండలంలో నాలుగు వేల ఐదు వందల మందిని తరలించనున్నారు విశాఖలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అరవై నాలుగు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు మిగ్జామ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి తుఫాను ప్రభావంతో వచ్చే రెండు రోజులు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి జనగాం సిద్దిపేట యాదాద్రి నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది జామ్ తుఫాన్ దాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి చెన్నైలో గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నుంచి ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ఈ కారణంగా సోమవారం రోడ్డు రైలు జల వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి వరద ఉధృతి పెరగడంతో రాత్రి పదకొండు గంటల వరకు మీనంపాకం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు డెబ్బైకి పైగా విమానాలు రద్దవగా మరో ముప్పై మూడు సర్వీసులను బెంగళూరుకు దారి మళ్లించారు కాంచీ పురం తిరువలూరు చెంగల్పట్టు జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది దళితులపై నేరాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది సీఎం జగన్ పాలనలో దళితులపై వారానికి నాలుగు హత్యలు మూడు అత్యాచారాలు ఆరు హత్యాయత్నాలు కొనసాగుతున్నాయి సగటున రోజుకు ఆరు అఘాయిత్యాలు బెదిరింపులు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దళితులు గిరిజనులపై నేరాలు భారీగా పెరిగాయని జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలో వెల్లడించింది దళిత గిరిజన బాంధవుడిగా తనను తాను అభివర్ణించుకునే సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలపై దారుణ దమనకాండ కొనసాగుతోంది నాయస్సీ నాయస్టీ అంటూ దళిత దీన జనోద్ధారకుడిలా ఊదరగొట్టే ఆయన హయాంలో వారానికి నలుగురు దళితులు దారుణ హత్యలకు గురవుతున్నారు ఆరుగురు హత్యాయత్నాలు ఎదుర్కొంటున్నారు రోజుకు కనీసం ఇద్దరు దాడుల బాధితులవుతున్నారు వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు దళితులపై సగటున రోజుకు ఆరు నేరాలు జరుగుతున్నాయి దళితులపై అగాయిత్యాల విషయంలో ఇలా ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనకీర్తి వైకపా ప్రభుత్వానికి దక్కింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన వార్షిక నేర నివేదిక రెండువేల ఇరవై రెండులో ఈ విషయం తేటతెల్లమవుతోంది దేశంలో దళితులపై నేరాల్లో ఏడో స్థానం గిరిజనులపై నేరాల్లో ఎనిమిదో స్థానంలో ఏపీ ఉంది జగన్ ప్రభుత్వం దళితులు గిరిజనుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేసిన విషయాన్ని ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి రెండు పేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో ఏపీలో దళితులపై నేరాలు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం గిరిజనులపై నేరాలు తొమ్మిది పాయింట్ ఏడు శాతం పెరిగాయి దళితులపై నేరాల రేటు రెండు పేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా ఒక్క ఏడాది వ్యవధిలోనే రెండు పేల ఇరవై రెండులో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతానికి చేరింది గిరిజనులపై నేరాల రేటు పదమూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదిహేను పాయింట్ ఒక శాతానికి ఎగబాకింది గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై జరిగిన నేరాల్లో నాలుగు శాతం ఏపీలోనే చోటు చేసు కోడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే దళితులపై గతేడాది ఎక్కువ నేరాలు చోటు చేసుకున్నాయి ఏపీలో నేరాల బారిన పడి బాధితులవుతున్న దళితులు గిరిజనుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో దళితులపై రెండు పద్నాలుగు నేరాలు జరగ్గా రెండు వేల డెబ్బై ఆరు మంది బాధితులయ్యారు రెండు వేల ఇరవై రెండులో రెండు మూడు వందల పదిహేను నేరాలు చోటు చేసుకోగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక మంది బాధితులుగా మిగిలారు ఈ ఘటనలో ఎక్కువ శాతం వైకపా నాయకులే నిందితులుగా ఉంటున్నారు వారి విషయంలో కిమ్మనని జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు ప్రజా సంఘాల నాయకులు తనకు గిట్టని వారిని అణచివేసేందుకు వేధించేందుకు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగిస్తోంది చివరికి ఎస్సీలపైనే అట్రాసిటీ చట్టం కింద కేసుల నమోదు చేసిన ఘనకీర్తి జగన్ ప్రభుత్వానిదే దళితులపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయడంలో జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమవుతోంది గతేడాది న్యాయస్థానాల్లో వెయ్యి యాభై కేసుల విచారణ పూర్తికాగా నలభై రెండు కేసుల్లోనే శిక్ష పడింది మిగతా వెయ్యి ఎనిమిది కేసులు వీగిపోయాయి గిరిజనులపై నేరాలకు సంబంధించి నూట నలభై కేసుల్లో విచారణ పూర్తికాగా రెండు కేసుల్లోనే శిక్ష పడింది నూట ముప్పై తొమ్మిది కేసులు వీగిపోయాయి దళితులపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో వైకపా నాయకులే నిందితులుగా ఉండడంతో లోతైన దర్యాప్తు చేయట్లేదు పత్రాలు మొక్కుబడిగా దాఖలు చేస్తున్నారు దీనివల్లే అత్యధిక శాతం కేసులు వీగిపోతున్నాయి అప్పీలకు సైతం లేదు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి విషయంలో స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఇవాళ మరోసారి భేటీ కానున్నారు కాంగ్రెస్లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినా కొంతమంది ముఖ్య నాయకులు తమ పేర్లను పరిశీలించాలని కోరడంతో సందిగ్ధత నెలకొంది నేడు మరోసారి ఏఐసీసీ నేతలు భేటీ అయి సోనియాగాంధీతో సంప్రదించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కాంగ్రెస్లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినా సోమవారం రాత్రి వరకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కొందరు సీనియర్లు సీఎం అభ్యర్థిత్వానికి తమ పేర్లు పరిశీలించాలని కోరడం ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో విషయం అధిష్ఠానం పరిధిలోకి వెళ్లింది అక్కడి నుంచి అధికారికంగా అనుమతి రాకపోవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేశారు సోమవారం మధ్యాహ్నమే సీఎల్పీ సమావేశంలో చర్చించి సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపారు కానీ రాత్రి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు పరిశీలకులను ఢిల్లీకి పిలిపించారు దీంతో మాణిక్రావు ఠాక్రే డికే శివకుమార్ ఢిల్లీ వెళ్లి ఖర్గేను కలిశారు సిఎల్పి సమావేశ వివరాలను ఆయనకు నివేదించారు ఇవాళ మరోసారి భేటీ అయి చర్చిద్దామని ఖర్గే వారికి సూచించినట్లు సమాచారం ఆ సమావేశం అనంతరం విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఢిల్లీలోని ముఖ్య నేతలు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్న కారణంగా జాప్యం జరిగిందని రేవంత్ రెడ్డి పేరునే అధికారికంగా వెల్లడించనున్నారని కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరు తెలిపారు రేవంత్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగిన మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆ పదవికి పోటీ పడడంతో ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించిన అంశాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్టానానికి పంపారు సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు సోమవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌల్లోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు పరిశీలకులుగా డీకే శివకుమార్ బోసురాజు అజయ్ కుమార్ జార్జీ దీపా దాసమున్షీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది సీఎల్పీ సమావేశానికి ముందే మరో హోటల్లో బస చేసిన డీకే శివకుమార్తో మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి సోదరులు సమావేశమయ్యారు వీరిలో కొందరు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అందుకు గల కారణాలను నివేదించినట్లు తెలిసింది ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు కాకుండా ఒక్కరే ఉండాలని ఒక నాయకుడు సూచించినట్లు తెలిసింది సమావేశంలో పాల్గొన్న ఒకరి పేరు స్పీకర్ పదవికి చర్చకు రాగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్షకు భారాసా సిద్ధమవుతోంది విజయంపై పూర్తి ధీమాతో ఎన్నికల యుద్ధంలో దిగిన గులాబీ పార్టీ ఫలితాల రోజు వరకు ఆశాభావంతోనే ఉంది అయితే ఫలితాలు నిరాశ కలిగించడంతో ఎందుకలా జరిగిందనే కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది త్వరలో తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు అవసరమైతే జిల్లాలు లేదా నియోజకవర్గాల వారీగా నాయకులతో సమీక్ష నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్య నేతలు ఎర్రవెల్లిలో ను తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చేశారు పనితీరుపై వేచి చూద్దామన్నారు ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా బాధ్యతను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలకు కేటీఆర్ చెప్పారు భారాస శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎన్నిక కాబోతున్నారనే విషయంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది కేసీఆర్ బదులుగా కేటీఆర్ లేదా హరీష్ రావు శాసనసభ పక్ష నేతగా ఉండొచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు త్వరలోనే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామని తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలోనూ మొదటి స్థానంలో ఉండటం కలకలం రేపుతోంది ఎన్సీఆర్బీ రెండు వేల ఇరవై రెండులో దేశంలో నమోదైన నేరాల నివేదికలో ఈ విషయం వెల్లడైంది తెలంగాణలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు పోలీసులు అనేక జాగ్రత్తలు సూచనలు చేస్తున్నప్పటికీ పలువురు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు మహిళలపై నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంది హత్యలు దోపిడీలు దొంగతనాలు వంటి నేరాలకు సంబంధించి తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సైబర్ నేరాల్లో తెలంగాణలో పదిహేను వేల రెండు వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యాయి మోసాలకు సంబంధించి బ్యాంకింగ్లో మూడు వేల రెండు వందల ఇరవై మూడు నేరాలు నమోదుతో మొదటి స్థానంలో ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ ఇరవై ఎనిమిదికి ముందున్న పరిస్థితిని పునరుద్దరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ని తెలంగాణనే నియంత్రించాలని ఈఎన్సీ పేర్కొన్నారు అందుకు అనుగుణంగా నవంబర్ ఇరవై ఎనిమిదికి ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కృష్ణ బోర్డుకు విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును ఈఎన్సీ మురళీధర్ కోరారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది సీఎం జగన్ ఆయన గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది జగన్ కు రెండు పది పదకొండు మధ్య నిధులను సమకూర్చడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఐసీఏఐ కమిటీ పేర్కొంది డిసిప్లినరీ డైరెక్టరేట్ వెలువరించిన ప్రాథమిక అభిప్రాయాన్ని క్రమశిక్షణ కమిటీ సమర్థించింది విచారణకు హాజరు కావాలంటూ ఐసీఐ కమిటీ అక్టోబర్ ఇరవై మూడున ఇచ్చిన నోటీసులపై గతంలో స్టే విధించిన తెలంగాణ హైకోర్టు వివరణ కోసం ఐసీఐ కమిటీలకు ఇచ్చింది ఐసీఐ కమిటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నియామకంపై దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది ఎస్ఐ నియామక ప్రక్రియలో ఎత్తు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు గతంలో ఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్మెంట్లో అధికారులు అనర్హులుగా పరిగణించారని పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం అభ్యర్థులందరి ఎత్తు తమ సమక్షంలోనే తీసుకుంటామని పేర్కొంది ఎత్తు అంశంలో అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన తప్పని రుజువైతే ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని గత విచారణలో హైకోర్టు తెలిపింది ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు కోర్టు ముందు హాజరు కావాలని అభ్యర్థులను న్యాయస్థానం ఆదేశించింది ఎస్ఐ ఫలితాలపై ఇప్పటికే సింగిల్ జడ్జి స్టే విధించింది స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ద్విసభ్య బెంచ్ ముందు అప్పీల్ చేసింది కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఈ నెల పద్దెనిమిది నుంచి జారీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు ఆరోగ్యశ్రీ మీద విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులపై సీఎం ఆరా తీయగా కోటి నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు కార్డులు ముద్రిస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యశ్రీ దిశ యాప్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో గుర్తించిన రోగుల వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు ఉచితంగా ఎలా వైద్యం పొందాలనేది ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియచేయాలన్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు అందచేయాలన్నారు ఆసుపత్రులు ఎక్కడా ఖాళీలు ఉండకూడదని ఉంటే ఈ మేరకు వెంటనే భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో పన్నుల ప్రక్రియను మరింత సులభం చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానక్షేత్రం కమర్షియల్ ట్యాక్స్ విజన్ మిషన్ వాల్యూస్ జీఎస్టీ మిత్ర లోగోలను మంత్రి ఆవిష్కరించారు పన్నుల ప్రక్రియ మరింత సులభం చేస్తూ ఏపీలో పన్నెండు జీఎస్టీ కౌన్సిల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు జీఎస్టీ ఎగవేతలను అరికట్టడం వ్యాపార వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు

రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుద్హూద్ తుఫాన్ దాటికి నేలమట్టమైన ఇళ్ల స్థానంలో నిర్మించిన గృహాలు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరాయి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో హుద్దు ప్రభావంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి చాలామంది పేదలు నిరాశ్రయులయ్యారు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిది కోట్లు ఖర్చు చేసి ప్లస్ వన్ పద్ధతిలో నూట తొంభై రెండు ఇళ్లు నిర్మించింది లబ్దిదారులను గుర్తించి ఇల్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యే సమయంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది తర్వాత అధికారంలోకి వచ్చిన బైకాపా ప్రభుత్వం ఏళ్లు గడిచినా లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు దట్టంగా పెరిగి అడవిని తలపిస్తుండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది మందుబాబుల వికృత చేష్టలు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి విజయవాడలోని అక్కినేని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది భవనం పైభాగంలోని ఏసీ పరికరాల్లో రవ్వలు చెలరేగి మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాన్ని నివారించే పరికరాలు ఉన్నాయని ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవటం వల్ల సిబ్బందిని వెంటనే బయటకు తీసుకురాగలిగామని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు అనంతపురం జిల్లా ఉరుపకొండలో ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులు ఘర్షణకు దిగారు పరస్పరం దాడులు చేసుకున్నారు ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారణ చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పాఠశాలకు ప్రధాన ద్వారం వద్ద వాచ్మెన్ లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోందని సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సవరించిన మోటార్ వెహికల్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ఉందని కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేశాయన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి తాము దేశవ్యాప్తంగా మరో మూడు నాలుగు నెలల్లో దీన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలంటూ నైతిక విలువల కమిటీ చేసిన సిఫార్సులపై లోక్సభలో తుది నిర్ణయం తీసుకునే లోపే పార్లమెంట్లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు లోక్సభలో నేడు చర్చకు రావచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి మొయిత్రా బహిష్కరణ అంశంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని ఇది మొయిత్రాను వేధించేందుకు లక్ష్యంగా చేసుకునేందుకు పన్నిన రాజకీయ కుట్రని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు ఆమెను సభ నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యనైనా తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు మహువాకు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించే అవకాశాన్ని ఇవ్వాలని రమేష్ కోరారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబంతో కలిసి భోపాల్లోని ఓ రెస్టారెంట్లో సందడి చేశారు కుటుంబంతో కలిసి భోజనానికి వెళ్లిన ఆయన అక్కడే ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు రెస్టారెంట్లో తయారు చేసిన చిరుతిళ్లను తిన్నారు అక్కడికి వచ్చిన ప్రజలు పోటీపడి శివరాజ్ సింగ్తో సెల్ఫీలు తీసుకున్నారు ప్రజల మధ్య తాను చాలా బాగున్నానని తామందరం ఒక కుటుంబమని చౌహాన్ తెలిపారు భోజన సమయంలో ప్రజలతో మమేకమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది ఇవి చాలా ప్రమాదకరమని పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు పార్లమెంటరీ పార్టీ కమిటీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ లలోని ఫలితాలు తమ అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని జయరాం రమేష్ వెల్లడించారు అయినా నిరుత్సాహం చెందమని ప్రజా తీర్పును అంగీకరిస్తామని అన్నారు ఫలితాలను విశ్లేషించుకుని తాము మరింత బలంగా పోరాడతామని రమేష్ తెలిపారు కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును అడ్డుకుంటామని పేర్కొన్నారు సమూలంగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరం చేసింది సోమవారం అటు వైమానిక ఇటు భూతాల దాడులను పెంచింది దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను హెచ్చరించింది దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు పెడుతున్నారు ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వచ్చిన వారంతా మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది గాజా వ్యాప్తంగా హమాస స్థావరాలే లక్ష్యంగా తమ దాడులను విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి డానియల్ హగారి తెలిపారు తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా వారిపై తీవ్రంగా ప్రతి దాడి చేస్తామని అదే తమ విధానమని హగారి స్పష్టం చేశారు ఆదివారం రాత్రి దాదాపు రెండు వందల హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాళం బాంబు దాడులు చేసింది ఐడిఎఫ్ దళాల భూదళ ఆపరేషన్ కు మద్దతుగా ఈ దాడులు చేపినట్లు తెలుస్తోంది ఉత్తర గాజాలోని బెయిట్ హనౌన్లో ఉన్న ఓ పాఠశాలలో హమాసో స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది దీనినే ఇజ్రాయెల్ దళాలపై దాడులకు వాడుతున్నట్లు తెలుస్తోంది